रेवेन्यू मंत्री धर्माना प्रसाद राव गारू पदे पदे वास्तवालु वेल्लडिस्तुन्नंदुकु आयन की मनस्फूर्तिगा अभिनंदनलु तेलियजेस्ता उन्ना एंदुकंटे मेमु मुंदु नुंचि कूडा चेप्ता उन्ना मूडु राजधानुलु ओक ड्रामा इदि इदि पक्का ड्रामा విశాఖపట్నానికి రాజధాని తరలిస్తున్నామని చెప్పడం చేతగాక చేతగాని దద్దమ్మల మాదిరి అవాస్తవాలు మాట్లాడుతూ ఉన్నారు. అమరావతి రాజధాని ప్రాంతాన్ని ధ్వంసం చేయాలి, అక్కడ అభివృద్ధి లేకుండా చేయాలి, విశాఖపట్నం రాజధానిగా తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని ముందు నుంచి చెప్తా ఉన్నాం. పైగా హైకోర్టు కర్నూలులో పెట్టమని అందరూ కూడా చెప్పారు. ఈవెన్ అధికారం కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ చెప్పింది, రాష్ట్రంలో అధికారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది. మరి ఎవరు అడ్డం వచ్చారు వారికి? కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న రెండు పార్టీల వారు కూడా పదే పదే మా వాగ్దానం మీద ఏం చెప్పినాక మరి కర్నూలు హైకోర్టు మీరు పెట్టలేకపోయారు. ఇవాళ ఏం చేస్తా ఉన్నారు? ఎవరు రాయనున్నా కాదన్నా నెక్స్ట్ మంత్ మేము అక్కడ పోయి టికాన పెడతాం విశాఖపట్నంలో అంటా ఉన్నారు. అంటే అమరావతి రాజధాని ధ్వంసం చేయాలి, కక్షపూరితంగా ఇవాళ దాన్ని తీసుకుని పోయి విశాఖపట్నంలో పెట్టాలి. విశాఖపట్నం ఆల్రెడీ అభివృద్ధి అయిన నగరం, అది అక్కడ పెట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. అది ఇవాళ ధర్మాన ప్రసాదరావు గారు కూడా ఒకటికి రెండు సార్లు చెప్తా ఉన్నాడు. రాజధాని అంటే విశాఖపట్నమే అసలైన రాజధాని, కర్నూలు ఏదో కొద్దిమంది పోతారు హైకోర్టు కోసం, అక్కడేం ఉండదు అన్నట్లుగా ఆయనే వాస్తవాలు అంగీకరిస్తూ ఉన్నాడు. తర్వాత అమరావతి ప్రాంతంలో కూడా ఎప్పుడో మూడు నెలలకు ఆరు నెలలకు ఒకసారి అసెంబ్లీ జరుగుతుందని చెప్తా ఉన్నాడు. రెండోది దానికంటే ముఖ్యంగా ధర్మాన ప్రసాదరావు గారు ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉందని కూడా అంగీకరిస్తూ ఉన్నాడు. మేము ఇవాళ స్పష్టంగా కనపడతా ఉంది, ఇవాళ దాదాపు రాష్ట్రంలో ఉన్న ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, ఎలైట్ సెక్షన్స్, రాష్ట్రం అభివృద్ధి కావాలని కోరుకునే వాళ్ళు అందరూ కూడా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి సాగనంపుదామని ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా సరే ఈ మహాన్ భావనికి ఖచ్చితంగా జనగణమన పాడతారు. ఎందుకంటే ఈయన వచ్చిన తర్వాత మూడున్నరేళ్లుగా చూస్తూ ఉన్నాం, 3.5 ఇయర్స్లో ఒక్క రంగంలో, వ్యవసాయ రంగంలో కానీ, ఇరిగేషన్ రంగంలో కానీ, పారిశ్రామిక రంగంలో కానీ ఎక్కడ ఎలాంటి అభివృద్ధి లేదు, కేంద్రంతో పోరాడింది లేదు, ప్రత్యేక హోదా సాధించింది లేదు.